పొత్తులు సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మిత్రులుగా ఉన్న బీజేపీ జనసేన మధ్య బంధం వీటలు వారి టీడీపీ జనసేన మధ్య కొత్త పొత్తులు చికిరించే సూచనలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది దీనికి తగ్గట్టుగానే పరిణామాలు ఉంటున్నాయి టీడీపీ విషయంలో సాఫ్ట్గా మాట్లాడడం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని రావడం వంటివి పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరిగితే ఇటీవల వైసీపీ వర్సెస్ జనసేన ఎపిసోడ్లో టీడీపీ పవన్ కళ్యాణ్కు అండగా నిలిచింది ఇదే సమయంలో టీడీపీలో మరో చర్చ జరుగుతోంది జనసేనకు ఈ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చాలామంది నేతలు అంతర్గత సమావేశాలు పెచ్చాపార్టీగా భేటీలలో ప్రశ్నిస్తున్నారట గత రెండున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేసింది ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో మంత్రి పేర్ని నాని ఏ విధంగా అయితే టార్గెట్ చేసి దుమ్ము దులిపేశారు చంద్రబాబు లోకేష్లను కూడా మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు అదే విధంగా టార్గెట్ చేశారు పొలిటికల్ ప్లాట్ఫామ్ దాటి వెళ్లాయి ఆ విమర్శలు వివిధ సందర్భాలలో టీడీపీ చేసే కార్యక్రమాలను అధికార పార్టీ అడ్డుకోవడం బాధితులను పరామర్శించడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం చంద్రబాబు లోకేష్లను అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటి సంఘటనలు చాలా జరిగాయని గుర్తు చేస్తున్నారు ఇలాంటి సందర్భాలలో ఏ ఒక్క రోజైనా పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీలో చెప్పుకోదగ్గ లీడర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ కానీ స్పందించారా మనకు మద్దతు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారట టీడీపీకి అండగా ఉన్న సామాజిక వర్గాలకు పవన్ ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విషయంలో అంతలా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు పైగా పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రసంగాలను లోతుగా విశ్లేషిస్తే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నట్లు కనిపించినా తెలుగుదేశానికి అండగా ఉండే వివిధ సామాజిక వర్గాలను సాంప్రదాయ ఓట్లను లక్ష్యం చేసుకున్నట్లుగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభమనే లెక్కలు వేసుకునే బదులు నష్టం జరుగుతుందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నారు ఇటీవల మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు చంద్రబాబు లోకేష్ నిర్వహించే కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకున్న ప్రభుత్వం పోలీసులు పవన్ కళ్యాణ్ను ఎందుకు అడ్డుకోవడం లేదనే రీతిలో ఆలోచన చేస్తే అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం లభిస్తుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు జనసేన బలం పెరిగిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి టీడీపీ బలం ఎంతవరకు పెరిగిందనే రీతిలో ఆలోచన చేస్తే పార్టీ గాడిన పడుతోందనే చర్చ తెలుగుదేశం వర్గాల్లో జోరుగా సాగుతోందట మరి అధినేత వేటికి ప్రాధాన్యమిస్తారో చూడాలి